వయసు మీరిన జంటకి మధ్య ఉండే డిఫరెన్స్ ని డిఫరెంట్ సిచువేషన్స్ తో పోలుస్తూ డిఫరెంట్ గా కామెడీ చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్ లెట్స్ వెల్కమ్ దెం చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ అబ్బో 65 అయినా 60 దాటిన ఆది ఏమిటండి అలా ఊగుతున్నారు మంచి మూడ్లో ఉన్నారు మూడ్ లేదు పక్కలేది ముసలోడి గట్టపని చెప్పడానికి ఊగుతున్నానే ఈ రోజు ఏదో ఉందనుకున్నా మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంది ఉంది అంటారు మాకు 50 ఏళ్ళకే ఏముంది ఇంకే ఉంది అనిపిస్తది చోకులు ఏమొక్కలు ఏమొక్కలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఏంటి ఇందాక మార్కెట్ కి వెళ్తే ఒకడు నన్ను అదోలా చూశాడండి ఇంకా మానుకోలేదా మార్కెట్ కి వెళ్ళమా ఇలాంటి చెప్పటం ఇంకోసారి చెప్తే చెప్తే చెప్పిచ్చు కొడతా చెప్పిచ్చు కొడతా ఇందాక డాన్స్ చేసి నడులన్నీ నొప్పులు పుడుతున్నాయి కాస్తంత మందు రాయండి ఏంటి మంద ఎక్కడుందని ఎదుగుతున్నారా లేదు అసలు ఈ బాడీలో నడుము ఎక్కడుందని ఎదుగుతున్నానే పరమయ్య గారి దొడ్లో పొట్లకాయలాగా పోతానే ఉంది ఇప్పుడు ఇలాగనే అంటారు పెళ్ళైన కొత్తలో గదిలో రాగానే చిటుక్కలు వచ్చి లటుక్కు లైట్ ఆఫ్ చేసేవాళ్ళు ఆగలేక నిన్ను చూడలేక చలి పుడుతుందని చెప్పేసి రెండు దుప్పట్లు కప్పుకొని ఆ దుప్పట్ల నన్ను కూడా లాగేవారు ఆ లోపల ఏం జరిగిందో బయట అందరికి చెప్పండి ఏం జరిగింది ఆ దుప్పట్లు నీ చప్పట్లు అవే సరిపోయింది చదువుకున్న రోజుల్లో ఆగండి ఆగండి ఎంత మంది వెనకబడేవారో తెలుసా అలా వెనకబడేటప్పుడు చెప్పులు వాళ్ళ కాలకుండేవా చేతుల్లో ఉండేవా ఆ సంగతి సరే గాని ఇప్పుడు కూడా మనోగారు చూసారా నా వంక కొరికేసేలా చూస్తున్నారు ఆయన ఆల్రెడీ కొరికేసినట్టే ఉంది కొరికేసినట్టే ఉంది నిన్ను ఇంకా కొరికితే లేడీ ఉంటది కానీ బాడీ ఉండదు ఈ వయసులన్నా పిల్లల్ని ట్రై చేద్దామా ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మైండ్ ఏమైనా పోయిందా ఈ వయసులో ఏంటి ఎంపైరింగ్ చేయాల్సిన వయసులో క్రికెట్ సరే అండి మన బాబునన్న పిలుద్దాం ఒరే బాబు క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ 65 ఏమండోయ్ నీ కొడుకు వచ్చాడు వాడు నా కొడుకు ఏంటి ముసలి నా సరేలేండి చోకులు ఆపండి రాత్రి ఆ గోడకున్న ఏసీ ఊడి నా మీద పడ్డది నీకు ఏసీ పడదన్నావు పడింది కదరా అవునే ఏంటి పక్క గది అంతా ఏదో బాగా అలంకరించి ఈ రోజు పక్క గదిలో అబ్బాయికి శోభను అంటండి ఈవిడ ఆత్రం ఏంటో చూసొద్దాం కోతి చేతి కొబ్బరి చిప్ప దొరికినట్టుంది నీకు మూడు స్కిట్లకు అలవాటు అయిపోయి నా గదిలోకి వచ్చింది ఈ గది కాదమ్మా కదమ్మ వర్షం ఇక్కడ వర్షం కురిసిన రాత్రి అయినా ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇక్కడ హలో ఆవిడ అంత బిల్డప్ ఇస్తే ఇప్పటికిప్పుడు లైన్ మార్చి మా ఆవిడనే చేసుకుంటా ఎక్కువ చేయి తను అలాగే అంటాడు కానీ వారు మన శోభను బావగారు వచ్చేటి వేళ అరే కొత్తల్లో బావగారు వచ్చేటి వేలే ఆ తర్వాత ఆకాశాన సూర్యుడు ఉండడు తండవేలకి తను అలాగే అంటాడు కానీ మన జీవితం వైజాగ్ బీచ్ లాగా ప్రశాంతంగా ఉండాలనుకుంటా వైజాగ్ అంత ప్రశాంతంగా ఊర్ని అల్లకల్లోలం చేసింది మీరే కదరా అండి కొంచెం పరిచయాలు పెంచుకుందామండి ఆవిడ తాకుతూనే ఉంటారు షీజ్ నా కరోనా తాకితే పోతారు తాకితే పోతారు మీరు ఎలాంటివన్నీ చెప్పి మా శోభను ఆపాలనుకుంటున్నారు ఇవాళ ఎవరు వచ్చినా సరే శోభను ఆపేదే లేదు అంత గట్టిగా ఫిక్స్ అయ్యావేంట్రా ఏర్లు మూలికలు ఏర్లు మూలికలు ఏర్లు ఒకవేళ జబర్దస్త్ లేకపోతే ఏం చేయాలో ఒక ఐడియా ఉంది నీకు
క్లారిటీ 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 మంచి క్లారిటీలో ఉన్నాడు వాడు. హలో డాక్టర్ ఎక్కడ? ఒక సూది మందు వేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఆపరేషన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇంత మంది కొండగాళ్ళతో స్కిట్ చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఇదిగా బాబు, ఈ రాత్రి మీ కార్యక్రమం విజయవంతంగా జరగాలంటే ఈ మూలికలు వాడాలి. నీ ఇంకా తగ్గాలంటే ఈ మందులు వాడాలి. ఏమండి, ఏంటంటున్నాడండి అతను? ఇంకా అర్థం కాలేదరా, మూలికలతో మొదలయ్యి శంకతో ఆగిపోయేదే మగాడి జీవితం రా. ఇప్పటికైనా కార్యక్రమం ఆపేసి. ఇదిగో బాబు, ఇగో ఈ మూలిక గాని వాడేమనుకో, ఈ రాత్రి నీలో కోరికలు వస్తాయి. ఇగో ఈ మందులు వాడితే మీలో కదలికలు వస్తాయి. ఏంటి కదలికలు వస్తాయా? కదలికలు అంటే చాలు, ఇది కదలికలు ఆడేస్తుంది. అలాంటిది ఏం లేదు, నువ్వు ఆగవే. ఆ మందులు అమ్ముకునే వాళ్ళకంటే ఏళ్ళు అనుకునే వాళ్ళు గొప్ప వాళ్ళండి. ఈ మూలికలు అమ్ముకున్న వాళ్ళకన్నా మా మందులు అమ్ముకున్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పండి, ఎవరు గొప్ప వాళ్ళు? మీ సోదంతా వింటున్న వాళ్ళు గొప్ప వాళ్ళురా. అంటే బయట సమాజంలో గౌరవంగా బతికే నన్ను ఒకటి నాకైనా మైక్ తీసేయండి, లేకపోతే వాడికైనా మైక్ తీసేయండి, లేకపోతే ఇది మటలు జరిగిపోతాయి ఇక్కడ. ఇదిగో ఇదిగో ఎలాగో వచ్చారు కదా, కొంచెం మా వాడి సంగతి చూడరా, నాకంటే ముందు పోయి అలా ఉన్నాడు. గుండుకీళ్ళు ఇంకెట్ నాన్నగారు, ఏం చెవిలో బిల్లు చెప్తే గుండెలో జిల్లు పడట్లా, గుండెలో జిల్లు పడట్లా. ఏం పని చేయడం లేదు మా వాడు. అంతే అండి, వాడి దెబ్బకి వెంటిలేటర్ కూడా ఒక క్వార్టర్ రైస్ పడుకుంటది అలాంటి వాడు మా వాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు కూడా ఒక క్వార్టర్ రైస్ పడుకో, అలవాటేగా. రే నాకు మొత్తం అర్థమైందిరా, మూలికలు అమ్మేవాడు వచ్చి నన్ను ఉత్సాహపరుస్తుంటే ఆడెవరినో డాక్టర్ని తీసుకొచ్చి నిరుత్సాహపరుస్తున్నావు నువ్వు. నువ్వు ఎవరు వచ్చినా సరే నా శోభనం ఆగదీయాలా. ఏంటి ఆగడా? అసలు ఆగకపోయినా వస్తాడు ఎవరు? ఓకే ఓకే ఎవ్రీవన్, హాయ్ హాయ్. వచ్చాడమ్మా లాగ్ స్టార్. నన్ను చూస్తే మీ అందరికి అచ్చా మీరా అని అనిపిస్తుందా? లుచ్చా పోరా అని. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అయి నోరు తెరుస్తారు. అదేంటి చెప్పక ముందు తెరిచారు? టైం వేస్ట్ ఎందుకని, టైం వేస్ట్ ఎందుకని. మీరు పెళ్లిలో షాపింగ్ చేశారు, మీకు కూపన్ వచ్చింది, కూపన్ లో యూరప్ కి టూర్ వచ్చింది. ఎనీవే రంగనాథ్ గారు కంగ్రాట్స్ అండి. రంగనాథ్ ఆడు అంటే మీరు, మీకు కూపన్ వచ్చింది, యూరప్ కి టూర్ వచ్చింది. అయినా మీకు యూరప్ కి టూర్ అంటే అసలు ఎగ్జైట్మెంట్ లేదు, ఆనందం లేదేంటండి? అరే బెడ్ లైట్ తిరగట్లేదంటే ఫెడ్ లైట్ తిరిగిస్తానంటే ఎవడు నువ్వు అసలు? మరి ఇప్పుడు నేను కూపన్ ఏం చేసుకోవాలి? ఆ కూపన్ నువ్వు తీసుకుని ఏదో లేడీ గడప తీసుకుని నువ్వు ఏరప్ వెళ్ళరా, నానక్రాం కూడా మొత్తం ఆత్మ తిరిగినట్టు తిరుగుతున్నాడు నీకు దండం పెడతా. ఆత్మలు వచ్చినా పరమాత్మలు వచ్చినా అస్సలు ఆగేదే లేదు. ఈడి నేను ఆపుతాను కదా, నాకు తెలిసి ఎలా. కుర్రు నమస్తే అమ్మా. కొండదేవర పంపించాడు. మరి ఈయనెవరు? విజయదేవరకొండ. విజయదేవరకొండ పంపించాడా? తాత చెయ్యి ఒకటి, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను రాసింది చెప్పు, నువ్వు రాసింది ఇంకెవరికైనా చెప్పు. ఇదిగో దొరా, ఇడ్రా. నేను దొరకాదండి, పరదేశి. రెండు ఒకటేలే పో దొరా. నువ్వు చెయ్యిడి దొరా. గుర్రు గుర్రు, ఈ మధ్య నువ్వు ఒక ఎరగాటంలో పడ్డావు, చిలక చెబుతున్నాది. చిలక దగ్గరికి వెళ్ళినందుకే చెప్తున్నాది. అవన్నీ వదిలేదోరా, అమ్మ పలుకు జగద్ అమ్మ పలుకు. రోజమ్మ పలుకంటే చివరిలో పేరైన పలికిద్దావిడ. ఏది చెయ్యుడు చూపించు. అయ్యో దొరా, నీ జన్మలో నీకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు. నాకు తెలుసు కదా, నాకైతే ఈ వయసులో కూడా నీకు పిల్లలు పుట్టే యోగం ఉన్నట్టుంది. అవును వేళ నేను చూసుకుంటా. శాంతి సిగ్గు చూడలేక చూడు. ఏం చెప్పాడో విన్నారుగా, అసలు మీకు గనక నాకన్నా ముందే పిల్లలు పుడితే నా ఆస్తి ఇల్లు అన్ని ముందు నీకు రాసి ఇచ్చేస్తా. ఏమే రెడీయా పదా? ఎప్పటి నుంచో శాంతి రెడీ. 9 నెలల తర్వాత. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంట్రా ఇది? ఏమనుకున్నావురా? మీరు చాలా గ్రేట్ అండి, ఇదిగో నా ఆస్తి ఇల్లు పత్రాలు. అదేమిటండి, ఈ పిల్లాడు పక్కింటి బిడ్డ, పక్కింటి బిడ్డ కదా. మనకు తెలుసు, వాడికి తెలియదు కదా. నువ్వు తెలుసుకెళ్ళిపో. ఇది వాడికి ట్విస్టే. ట్విస్ట్ బాగానే ఇచ్చారండి. వెళ్ళు, పక్కింటి సర్లాది కూడా మన అకౌంట్, దీనికి కూడా ట్విస్టే తెలియట్లే. కాదు ఆది ఎంత ఓల్డ్ అయినా పంచిన వర్షం మాత్రం ఆగట్లేదు అసలు. అలాగే శాంతి ఎంత ఓల్డ్ అయినా పొగలు ఆ సిగ్గులు బాబోయ్ పక్కన కంటిన్యూస్ గా పర్ఫామ్ చేస్తూనే ఉంది. చాలా బాగుంది, కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాను నేనైతే. చాలా బాగుంది.
స్క్రిప్ట్ రాయటానికి కూర్చుంటే దాంట్లో క్యారెక్టర్లు గానీ మిగతా వాళ్ళు గానీ వేసే పంచులతో చాలా ఎంటర్టైన్మెంట్ అనేది రియల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఆది గారి స్క్రిప్ట్ చూసినప్పుడు మిగతా వాళ్ళంతా టీమ్ వర్క్ అంతా ఫ్యాంటాస్టిక్ గా ఉంటది, చాలా సరదాగా ఉంటుంది.